ప్రజా సంక్షేమం కోసం నిత్యం ఆలోచించే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజల వద్దకే ఆరోగ్య వైద్య సేవలు చేరాలని ఉద్దేశంతో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని తీసుకొచ్చారని ముత్తుకూరు ఎంపీపీ గండవరం సుగుణ పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలో సచివాలయం 2 పరిధిలో జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపు మంగళవారం జరిగింది. వైసీపీ సీనియర్ నాయకులు కాకుటూరు లక్ష్మణరెడ్డి, గ్రామ సర్పంచ్ బూదూరు లక్ష్మి, ఎంపీడీఓ లక్ష్మణ్ కుమార్, మెడికల్ ఆఫీసర్ హరిచందన తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొని క్యాంపును ప్రారంభించారు. గ్రామంలో సుమారు 400 మందికి పలు రకాల వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు. అనంతరం పలువురు మాట్లాడారు. అంగన్వాడీ సిబ్బంది ఏర్పాటు చేసిన పౌష్టికాహార స్టాల్ అధికారులు నాయకులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి చక్రం వెంకటేశ్వర్లు, వైసీపీ నాయకులు, వైద్య ఆరోగ్య సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. మన జగనన్న సురక్ష అనేది జరుపుకుంటున్నాము. గత వారం రోజుల నుంచి వాలంటీర్లు, హాస్పిటల్ సిబ్బంది, ఆశా వర్కర్లు అందరూ ఇంటింటికి తిరిగి మీకేమన్నా సమస్యలు ఉన్నాయా, ఆరోగ్య సమస్యలు, షుగరు, బీపీ, అంతకంటే ఇంకేమన్నా సమస్యలు ఉంటే పలానా రోజు 17వ తేదీ మన గ్రామంలోనే మన జగనన్న ఆరోగ్య సురక్ష కొత్తగా జరుగుతుంది. అందరూ ఆ రోజు గ్రామస్తులందరూ, మనం గతంలో హాస్పిటల్కి మనం వెళ్ళేవాళ్ళమి, అలా కాకుండా ఇక్కడికే మన ముందుకే మన ప్రభుత్వం వచ్చినాక ఇక్కడికే వచ్చి డాక్టర్లు చూస్తున్నారు. అలాగే అన్ని దగ్గరలో ఇలాగే జరుగుతుంది. ఇది 8వ కార్యక్రమం. అన్ని గ్రామాల్లో కూడా చాలా గొప్పగా జరుగుతుంది. ప్రజలందరూ కూడా దీన్ని అందరూ ఉపయోగించుకుంటున్నారు. ఆరోగ్యం అనేది చాలా గొప్ప విషయము. ఖర్చుతో కూడింది. చిన్న జ్వరం ఏదన్నా బాగలేకుండా వస్తేనే చాలా డబ్బులు అవుతాయి. మనం పోయి ఎక్కడెక్కడ తిరిగి ప్రైవేట్ హాస్పిటల్లో అటు పోయినా కానీ 1000-2000 ఖర్చు అయిపోతాయి. అలా ఏం లేకుండా ఇక చిన్న చిన్న వాటికి ఏట్లకైనా సరే ఇక్కడ ఈరోజు వచ్చి అందరూ గ్రామ ప్రజలందరూ మన డాక్టర్స్ కూడా పాపం ఎంతో ఓపిక్గా ఈ జగనన్న సురక్ష అనేది డాక్టర్స్, అధికారులు, సచివాలయ సిబ్బంది అందరూ కూడా మీకోసం, పేద ప్రజల కోసమే వీళ్ళు కష్టపడి మీరందరూ వచ్చి చూపించుకోండి అని మీకోసం వెయిట్ చేస్తున్నారు. గ్రామస్తులందరూ కూడా వచ్చి చూపించుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే మనం ఏ పథకం వచ్చినా సరే మనకి జనంలోకి చాలా తొందరగా తీసుకోబోతున్నారు వాలంటీర్సు. మీరందరూ కూడా ఇంకొంచెం కష్టపడాలి. అక్కడక్కడ కొంచెం తగ్గుమోహం జరుగుతుంది వాలంటీర్లు. పంచవర్ష ప్రణాళికలోనే విద్యా వైద్యం అన్నారు. 75 ఏళ్ళు అవుతున్నాయి. ఈరోజు పల్లెల్లో సరైన వైద్య సౌకర్యం కూడా లేదని గుర్తించి ఈరోజు దేశంలోనే మొట్టమొదటిసారిగా జగనన్న ఈ పథకాన్ని ప్రవేశపెట్టి ఇండ్ల దగ్గరికే డాక్టర్ని, వైద్యాన్ని, పరీక్షల్ని చేసుకున్నటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమం ఇది. ఇప్పటికి కూడా చాలా ఊర్లలో, కొన్ని తెలంగాణ పల్లెల్లో అయితే ఇంకా మంత్రాలని, ప్రార్థనలని, శాతబొళ్ళని, జబ్బులు వచ్చినా కానీ ఇటువంటి మూఢాచారాలతో సరిపోతున్నటువంటి ఇన్సిడెంట్ చూస్తూ ఉన్నాం ఇప్పుడు కూడా. కాబట్టి ఇప్పుడు మనకున్నటువంటి ఈ సదవకాశాన్ని వినియోగించుకొని ప్రజలు ఎడ్యుకేట్ అయి మంచి పౌష్టికాహారం, పాలు మంచిదంటారు, పాలు సంపూర్ణ ఆహారం అంటారు, పాలు మంచిదే కానీ అది మనుషులకు కాదు, వాటి దోళ్ళకి మాత్రమే మంచిది. కాబట్టి 3 నెలల తర్వాత అన్ని పెట్టాల్సినటువంటి అవసరం ఉంది పిల్లకాయలకి. కాబట్టి ఈ చిరుధాన్యాలు, కూరగాయలు ఇవన్నీ అవగాహన కల్పించుకుని మంచి ఆరోగ్యవంతమైనటువంటి బిడ్డలను తయారు చేయాలని తల్లుల్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.